తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ సికింద్రాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు బత్తుల రాములు ఆధ్వర్యంలో తెలంగాణలోని 25 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించారు మరియు లీగల్ సెల్కి అడ్వకేట్లను నియమించారు. వారికి నియామక పత్రాన్ని అందిస్తూ వారికి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ బలహీన వర్గాల సమితిలో కార్పొరేటర్ సాముల హేమ స్టేట్ అడ్వైజర్ మెంబర్గా నియామక పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ సామల హేమ, కార్డియాలజిస్ట్ డాక్టర్ పిఎల్ఎన్ పటేల్, గాంధీ హాస్పిటల్ డాక్టర్ తుమ్మల శివ పాల్గొన్నారు. నా పేరు ఆర్ఏ క్రాంతి కుమార్. మన బలహీన వర్గాల సమితిలో మేము ఇన్ఛార్జ్గా ఉన్నాము. దీనికి మన అధ్యక్షులు మన భగత్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉగ్గేశీనికి, రామ్లన్నకి, అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ జిల్లాలకి వచ్చిన అందరికీ, ప్రతి ఒక్కరికి ఈరోజు సీను ఒక ఇనిషియేటివ్ తీసుకొని బాధ్యతలు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు మొట్టమొదట రాష్ట్రం నుంచి నలుమూలలకి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. సీను, భగత్, మన రామ్లన్న అందరం కలిసి, కార్యవర్గ సభ్యులు మన అందరం కలిసి ముందుకెళ్ళి మిగిలినది కూడా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేస్తాము. అలాగే వీడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇది క్లోజింగ్ సెరమనీగా చేసుకుంటున్నాము. దీన్ని ఇప్పటివరకు ఏవైతే ప్రతి ఒక్కరం మాట్లాడినామో, ఏదైతే ముందుకు తీసుకెళ్ళాలి, మీటింగ్లు పెట్టాలి అని చేసినామో, ఇది ఒక బాధ్యతగా ఇంతవరకు చేసింది ఒక ఎత్తు. నెక్స్ట్ ముందుకు పోయేది ప్రతి ఒక్కరు వారి నియోజకవర్గాలు కానీ, వారి పరిధులలో కానీ, వారి మండలాలలో కానీ మీటింగ్స్ పెట్టి మీరు బాధ్యతగా వాళ్ళకు కూడా బాధ్యత ఇచ్చినట్టయితే మనం అనుకున్న లక్ష్యం, మన సీను ఎప్పుడు చెప్తుంటాడు, మన భగత్, రామ్లన్ వాళ్ళు చెప్తున్నారు, లక్ష మందితోనే మనం చేద్దామనుకుంటాము. దాన్ని ఆ లక్ష్యం త్వరలోనే నెరవేర్చి, అతి త్వరలోనే చేసి, ఇందాక చెప్పినట్టు 72 మంది అసెంబ్లీలో పోయారు బీసీలు అంటే అది మన వల్ల ఒక చిన్న ఒక ఏంటంటే మన కృషి వల్ల అనేది ఒక 10-20% జనాలు అనుకున్నా మన వల్ల, మన కృషి వల్ల జరిగింది అనుకోండి, దానికంటే సంతోషం లేదు. ఇక్కడికి ముఖ్య అతిథులు వచ్చినందుకు విచ్చేసినటువంటి శ్యామల హేమ గారికి, మిగిలిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ, మన సోదరులు విజయరామరావు గారు కూడా, వారు కూడా చాలా మంచి అద్భుతమైన స్పీచ్ సందేశం ఇచ్చారు. అలాగే అన్నవాళ్ళు కూడా చాలా, మన ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాళ్ళు చేసినవి అన్నీ చేసిర్రు. అంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు మరీ చెప్తున్నానంటే, కార్డ్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, మన పెన్షన్స్ కానీ వాటికి ఉన్నాయి కదా, మీరు ఉపయోగించుకోండి. అందరూ రాజ్యాధికారం కాదు, ఇంకో విధంగా ఇంకోటి మన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యము. దీంతోపాటు ఇంకోటి కూడా మనం ఎప్పుడు అనుకుంటాం ఏంటంటే, హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఈ మూడింటి కూడా ముందు చేసుకోవాలి. ఇంకోటి ఇంతవరకు ఏబీసీలో చేయండి, సీను కూడా ఒక 30-35% మహిళలకు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలనేది తీస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, కమిటీ మెంబర్స్కి, మా బీసీ వర్గాలకి, అందరికి వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు ఆర్ఏ క్రాంతి కుమార్, ధన్యవాదాలు. జై బీసీ. ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల సమితి ముఖ్య సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జులకు వారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి 25 నియోజకవర్గాల సభ్యులకు వారికి ఇక్కడ సీతఫల్ మండి నామాలగుండులో వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో అడ్వైజర్ మెంబర్ బోర్డుగా మన సీతఫల్ మండి ముదిరాజ్, సామల హేమ ముదిరాజ్ గారు, వారు సీతఫల్ మండి డివిజన్లో కార్పొరేటర్గా ఉన్నారు. వారు కూడా మా తెలంగాణ బలహీన వర్గాల సమితిలో ఒక మెంబర్ అయి, ఒక అడ్వైజర్ కమిటీ మెంబరుగా ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ నియోజకవర్గ బాధ్యతలు, డివిజన్ బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మా లక్ష్యమే రాజ్యాధికారం కాబట్టి బీసీలంతా రాజ్యాధికారం రావాలి, సంక్షేమ పథకాల కన్నా రాజ్యాధికారం మిన్న అన్న కాన్సెప్ట్ తోటే మేమంతా కూడా రాజ్యాధికారం దిశగా ఎస్ఎస్టీ మైనార్టీ సోదరులను కూడా కలుపుకుంటూ బీసీ వాళ్ళు ముఖ్యమంత్రి స్టేజ్ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరం కూడా పోరాడతామని, ఎస్ఎస్టీ బలహీన వర్గాలను కూడా, వారిని కూడా ప్రోత్సహిస్తూ రాజ్యాధికారంలో తీసుకొస్తామని చెప్పి అంబేద్కర్ గారు ఏదైతే రచించిన రాజ్యాంగంలో ఒక కాలం పెట్టారు, రాజ్యాధికారం లేని జాతులు నశిస్తాయని చెప్పేసి 119 నియోజకవర్గాలలో మా శాతం 23% బీసీలకు రిజర్వేషన్ కల్పించి 23 స్థానాలకే మమ్మల్ని అణగదొక్కుతున్నారు. కాబట్టి నేనంతా కూడా బీసీ సోదరులకు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ పార్టీలో ఉన్నా మా బీసీ సోదరులకు అందరికీ ఒకరే ముఖ్యంగా వినియోగించుకుంటున్నాను. మీరందరూ కూడా జనరల్ స్థానాలలో కూడా నిలబడి రేపు 72 స్థానాలలో బీసీల సత్తా నిర్మించాలని చెప్పేసి, ఈ రిజర్వేషన్ కాకుండా మన 72 స్థానాలలో మనమంతా కూడా ఎమ్మెల్యేలుగా ఉండాలని చెప్పేసి
అణగారిన మన వర్గాలను కూడా రాజ్యాధికారంలో తీసుకురావాలని చెప్పేసి వీరందరికీ బాధ్యతలు ఇస్తూ ఈరోజు మేమంతా కూడా ముందడిగి నడుస్తున్నాం. జై బీసీ, జై జై బీసీ. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈ బీసీ వర్గం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. బీసీ వర్గం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈ రోజు ఈ మహానగరంలో, హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల సమితి, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరంలో క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్లో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అన్న గౌరవనీయులు భగత్ గారు, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ బలహీన వర్గాల సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు శ్రీ ఒకే శ్రీనివాస్ పటేల్ గారు, మరియు డాక్టర్స్ ఎంబీబీఎస్ గాంధీ హాస్పిటల్ డాక్టర్సు శివగారు, మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు, శైలి వివిధ నియోజక రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రావాలకు లెఫ్ట్ రైట్ రాష్ట్రంలోనే అగ్రభాగాన ఉంచడానికి మా శాయశక్తులా మేము కృషి చేస్తాము. అలాగే మేము దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 54% ఉన్నటువంటి మా బీసీలు అంతా వెనుకబడి ఉన్నాము. కాబట్టి మాదంతా కూడా మాది రాజ్యాధికారం దిశ వైపుగా మేము అడుగులు ప్రయాణిస్తాము. ఇది ఈరోజు ఇది ఇంతింతై వటుడింతై, ఇది ఒక నీటి చుక్కలాగా, ఇది మహాసముద్రంలాగా రాబోయే రోజులలో 2023 టార్గెట్ పెట్టుకున్నాము. కాబట్టి దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి మా 2,30,00,000 జనాభా, బీసీ జనాభా ఉన్నటువంటి మా బీసీ జనాభా, అన్నీ అధికారంలో ఉన్నటువంటి అన్ని పదవులు కూడా మా బీసీలకు సమన్యాయం చేయాలని, అలాగే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ సీతాఫల్ మండి నామాలగుండు దగ్గర ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా ఏర్పాటు చేసుకున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. సార్ కొంచెం వద్దు చేయలే వద్దు మంచి రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వద్దులే ఒక్క నిమిషం ప్రెసిడెంట్ ఉండగా సార్ కొంచెం వద్దు చేయలేదు నేను మంచి అదే కట్టడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాదీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.